నమ్మక ద్రోహము చీటింగ్ అనేది ఏం చేస్తున్నారు అని అంటే ఏం చేశారు మీకు రెడ్ లైన్ అని ఎవరన్నా అడిగితే అందరికి ఇచ్చే పథకాలు దీంతో ఇచ్చినామని చెప్పి చెప్తున్నారు అంటే ఇది మోసం కాదా అంటే ఎర్ర ఎరు రోజుల కింద మిమ్మల్ని లెక్క కట్టుకున్నట్టు కాదా అందరికి వచ్చే పథకాలు స్పెషల్గా ఇచ్చింది ఏంది ఈ కార్పొరేషన్లో ఏమన్నా ఒక రూపాయి ఎక్స్ట్రా ఇచ్చినారా మిమ్మల్ని అడుగుతా ఉన్నా చెప్పడప్ప ఒక్క రూపాయి అన్న సో ఎక్కడ న్యాయం జరిగింది అని ఒకసారి ఆలోచించండి చివరి మాట చెప్పి నేను ముగిస్తాను తెలుగుదేశంలో ఇప్పుడు ఇది పార్టీకి సంబంధించింది కాదు కులం సంబంధించింది అయినా కానీ నేను చెప్పాలి పెద్ద పెద్ద పాత గౌరవమైన రెడ్డి కుటుంబాలు ఇంకా తెలుగుదేశంలోనే ఉండరు ప్రతి జిల్లాలో మీరు చూసుకోండి ఈ కుటుంబ ఈ జిల్లాలో జేసీ కుటుంబం ఇక్కడే ఉంది కదా ఆ పక్క జిల్లాలో కోట్ల కుటుంబము మనతోనే ఉంది కదా అటు సైడ్ పోతే నల్లారి వాళ్ళు మనతోనే ఉండరు కదా అట్లా ప్రతి జిల్లాలో పెద్ద కుటుంబాలు పాత కుటుంబాలు ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకము తెలుగుదేశం మీద నమ్మకమే ఉంది అని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తూ చివరిగా ఈ రోజు కూడా టీడీపీ పాలిట్ బ్యూరోలో అంటే నెక్స్ట్ మోస్ట్ పవర్ఫుల్ బాడీ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ బాడీ దాంతో ముగ్గురు రెడ్లు ఇంకా ఉండరు అని చెప్పి నేను చెప్పుకుంటూ జగన్ చేసే దుష్ప్రచారాల్లో పడి ఆల్రెడీ రెడ్డి కమ్యూనిటీ పూర్తిగా నష్టపోయింది వాస్తవంగా అక్కడ పది మందో పదిహేను మందో బెనిఫిట్ బొండరు లేకపోతే అక్కడ దగ్గర ఉండేవాళ్ళు ఒక ఐదు శాతం బెనిఫిట్ పోయింది ఉంటారు లేకపోతే నేను మంచి మనసు ఉండేవాడిని గనక పది శాతం బెనిఫిట్ పొందారు అని అనుకుంటాం మిగతా తొంభై శాతం పరిస్థితులు ఏంది బయట పోయి ఈ డబ్బుల కష్టాలు మాట్లాడుకోలేని సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండేవాళ్ళు కానీ బయట పరిస్థితులు సరిగ్గా లేవు రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశారు సో గత లో అయినా ఖర్చులు కూడా ఇంతవరకు రూపాయి రాలేదు పోనీ డబ్బు రాకపోతే రాకపోయా గౌరవం అన్నా దక్కిందా అంటే గౌరవం కూడా దక్కలేదు ఇటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయని చెప్పి మీకు ఒకసారి నేను గుర్తు చేస్తూ నేను ఇంకా ముగిస్తాను నేను ఇప్పటికీ ఎవరు మంచో ఎవరో చెడో అంటులేదు కానీ ఎవరు ఉంటే మీకు మంచిది ఎవరు ఉంటే న్యాయం చేస్తారు ఒక ఆలోచన పూర్తి రాష్ట్రంలో అందరూ ఈరోజు లేవనెత్తాలా అని చెప్పి మీకు నేను గుర్తు చేస్తూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి నేను నమస్కరిస్తూ మన 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 లోకేష్ గారు వారే ఈ ఇబ్బందులు తెలుసుకొని ఒకసారి నేను కలుస్తారు అని చెప్పి చెప్పిన తర్వాత వాస్తవంగా నేను షాక్ తిన్నాను అంటే ఇది వారి దృష్టికి రాలేదని నేను అనుకున్నాను వారు చెప్పిన తర్వాత చాలా సంతోషం నాకు సో మీ అందరి తరఫున కూడా మరొకసారి వారికి నమస్కరిస్తున్నాను ఈ సమావేశానికి విచ్చేసిన మా రెడ్డి సోదరులందరికీ పేరు పేరున నా నమస్కారాలు నేను రాజకీయ నాయకుడు కనుక నేను రాజకీయాలు ఆడతా మీరందరూ ఒక్కసారి రెండు వేల పంతొమ్మిది ముందు ఒకసారి రాజకీయాలు మీరు కూడా గుర్తు తెచ్చుకోవాలి తాడపత్రిక చెందిన జేసి ప్రభాకర్ రెడ్డి గారు ఆనాడు అన్న ఎన్టీఆర్ గారి పైన పోటీ చేశారు హిందూపూర్లో ఎన్నికల వరకు పోరాడడం తప్ప ఏనాడు కుటుంబాలపైన దాడులు చేస్తాం గొడవలు పెట్టుకుంటాం ఏనాడు జరగలేదు ఏనాడు జరగలేదు అంతేకాకుండా రాజశేఖర్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన తీసుకున్న అన్ని నిర్ణయాలతో నేను ఏకబిస్తున్నాను నేను కూడా చెప్పట్లేదు కానీ ఎప్పుడు రాజకీయాలు రాజనీతి నిలబెట్టుకున్నారు శాసనసభ సాక్షిగా ఆయన కొన్ని సందర్భాల్లో కొంత స్పీడ్కి వెళ్తే తర్వాత వచ్చి లేదు నేను మరీ స్పీడ్గా మాట్లాడానని ఒప్పుకున్నారు పెద్ద మనుషులే నొప్పుకున్నారు వ్యక్తిగతంగా ఎప్పుడు దూషించుకోలేదు ఇటు బాబు గారు కానివ్వండి అటు రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి వ్యక్తిగతంగా ఎప్పుడు దూషించుకోలేదు అంటే రాజకీయాలు ఒక పద్ధతిగా నడిచినాయి కానీ ఈరోజు ఏం జరుగుతుందో మీరే సాక్షాత్తు చూస్తున్నారు తాడుపత్రలో ఏం జరుగుతుందో సాక్షాత్తు మీరే చూస్తున్నారు ఏనాడైనా ప్రభాకర్ రెడ్డి గారు వేరేళ్ళ ఇంటికి వెళ్ళి ప్రత్యర్థుల ఇంటికెళ్లి వాళ్ళ కుర్చీలో కూర్చుంటామని జరిగిందా చరిత్రలో ఎప్పుడన్నా జరిగిందా అసలు ఇప్పుడు రాజకీయాలు ఎంత దిగజారిపోయినా ఒక్కసారి మీరందరూ ఆలోచించారు శాసనసభ సాక్షిగా వైకాపా ఎమ్మెల్యేలు మా తల్లిని అవమానించారు ఎలా అవమానించారో మీరందరూ తెలిసిన విషయమే ఒక్క మహిళని అవమానిస్తే అట్లా మాట్లాడితే ఆమె ఎంత బాధపడుతుందో స్వయంగా నేను చూసా మా తల్లి కోలుకునేదానికి ఒక పట్టింది గతంలో ఎప్పుడన్నా ఇటు జరిగిందా ఏనాడైనా విజయలక్ష్మి గారి గురించి కానీ భారతిరెడ్డి గారి గురించి కానీ ఏనాడైనా ఎవరన్నా తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరన్నా కానీ కులాలు అతీతంగా మాట్లాడారా లేదు రాజకీయాల్లో రాజనీతి ఉండాలా నేను బలంగా నమ్మేది రాజకీయాల్లో లక్ష్మణ రేఖ ఉంటుంది ఏ వ్యక్తి దాటకూడదు కానీ ఈరోజు చూస్తే అందరితో పాటు రెడ్డి సోదరులు కూడా ఈ ప్రభుత్వం చేతిలో బాధితులు అయిపోయారు ఒక మాటలో చెప్పాలి గతంలో తెలుగుదేశం పార్టీ పైన అనేక దుష్ప్రచారాలు చేశారు ఒక ఉదాహరణ తీసుకుంటా డీఎస్పీలంతా ఓపెన్ గా చెప్పాలంటే కమ్మ కమ్మ వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చారన్నారు మొన్న శాసనసభ సాక్షిగా వాళ్ళు ఒప్పుకున్నారు ఐదుగురుకో ఆరుగురికే ఆ ముప్పై ఆరు మందిలో ప్రమోషన్ వచ్చిందని వీళ్ళు ఒప్పుకున్నారు తెలుగుదేశం పార్టీ ఒకటే అండి కులం మతం ప్రాంతం అతీతంగా అందరూ బాగుపడాలా అన్ని రంగాల్లో ఆంధ్రులు తెలుగులు నంబర్ వన్ ఉండాల లక్ష్యంతో అన్నాడు అన్నగారు కానివ్వండి ఈనాడు బాబు గారు పనిచేస్తున్నారు మీరందరూ ఆలోచించండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏనాడైనా దొంగ కేసులు పెట్టామా ఏనాడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టామా ఏ పని చేయాలంటే మీ ఇంటి పేరు ఏంటని తెలుగుదేశం ప్రభుత్వం ఏనాడైనా అడిగిందా ఆనాడు నా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉంది జవహర్ రెడ్డి గారు నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కూడా ఎంత అద్భుతంగా పనిచేశామండి ఈరోజు చీఫ్ సెక్రటరీగా ఉన్నారు సార్ అద్భుతంగా పనిచేశాం రెండున్నర సంవత్సరాల్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ దుమ్మ దులిపేశాం ఇద్దరం కలిసి ఫైల్స్ పెండింగ్ లేకుండా చేసాం కలిసి పనిచేసాం రోజు కూడా మా నా ఆఫీసులో అందరూ పనిచేస్తారు దాంట్లో రెడ్డి సోదరులు కూడా పనిచేస్తారు కలిసి కట్టు సో కులం మొత్తం ప్రాంతం మాకు తెలియదు నాకు తెలిసింది ఒకటే పనిచేస్తాం రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ వన్ ఉంటాం ఇప్పుడు కౌన్సిల్లో ఎనమల గారు అశోక్ బాబు గారు దీపక్ నేనే బడ్జెట్ అయిన తర్వాత కూర్చుని ఎంత చర్చించి అసలు బడ్జెట్ పైన లైన్ లైన్ మేము మాట్లాడి పనిచేసాం కానీ ఈరోజు మనకి ఎంత అన్యాయం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించాం మొన్న ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టారు భుజం పైన మోసారు కానీ కనీసం ఈరోజు గౌరవం దక్కుతుందని ఒక్కసారి మీరు ఆలోచించారు ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే నేను చెప్తాగా చాలా మంది వచ్చి నాకు చెప్పారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేశారు అంటే ఆయన కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చిన తర్వాత కలిసికట్టుగా ప్రయాణం చేసిన వాళ్ళు కూడా మాకేంటి బాధలు అని చెప్పే పరిస్థితికి వచ్చారు సో మీరు అందరూ ఆలోచించండి నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం నినాదం ఒక్కటే ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ వన్ ఉండాలా కులం మతం ప్రాంతం అతీతంగా ఆంధ్రల అభివృద్ధి కోసం తెలుగుల అభివృద్ధి కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు తాడేపల్లి తాడేపల్లి కొంప పక్కన రెడ్డి సోదరులందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీలోనే చేరుతున్నారంటే ఎలాంటి పరిస్థితి ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి నేను పాదయాత్ర ప్రారంభించే ముందు ఇద్దరు చేరారు ఇక చాలా మంది ఇప్పుడు రెడీగా ఉన్నారు చేరేదానికి వస్తున్నారు పాదయాత్రలు వచ్చి చేరుతూ ఉంటున్నారు అంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు ఆలోచించు సో దయచేసి ఇది మీరు ఆలోచించండి రెండవ పక్కన పేదరికానికి కులం మతం ప్రాంతం ఉండదు అన్ని కులాల్లో అన్ని మతాల్లో అన్ని ప్రాంతాల్లో పేదవాళ్ళు అనేది ఉన్నారు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసేదానికి ఒక వ్యక్తిని శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేదాన్ని అందుకే కార్పొరేషన్ రాజకీయంగా ఎవరికో పదవి ఇచ్చేదానికి కాదు ఈ కార్పొరేషన్ కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ నాం మాత్రం ఏర్పాటు చేసి సొంత కార్యకర్తలకే కొంతమందికి పదవులు ఇచ్చుకున్నారు తప్ప ఏ ఒక్క రెడ్డి సోదరు కానివ్వండి లేదా ఇతర కులాలు కానివ్వండి ఏ ఒక్కరికి న్యాయం చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేనే లేదు ఒక లోన్ ఇవ్వల ఒక సబ్సిడీ ఇవ్వల అడ్డగోలుగా ఈరోజు ఇబ్బంది పెడుతున్నా రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తమే కాదు ఖర్చు పెట్టే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముగా మా రెడ్డి సోదరులు కూడా ఈ లోకేష్ ఇస్తున్న హామీ ఇంకా పార్టీలో ఎంతమంది మంత్రులుగా చేశారు ఎమ్మెల్సీలుగా చేశారు ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరంలా నాకన్నా బాగా మీకే తెలిసి ఇవన్నీ దీపక్ అన్న ఇప్పటికీ అన్నీ చెప్పేశాడు నా స్పీచ్ అంతా ఆయనే చెప్పేశాడు నాకేం మిగల పెట్టలేదు కౌన్సిల్ లో కూడా పని పనిచేసిన నిన్న కాక మొన్న కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మా రామ్ గోపాల్ రెడ్డి కూడా ఈరోజు మీరు బాగా గెలిపించుకున్నారు మీరు మీరు కష్టపడ్డారు కనుకనే ఆయన ఈరోజు కౌన్సిల్ లో కూడా అడుగుపెట్టే పరిస్థితి వచ్చింది ఆయనే ఒప్పుకున్నాడు అని అందరూ సహకరించారు ప్రత్యేకంగా మా రెడ్డి సోదరులు కూడా సహకరించాడని ఆయనే స్వయంగా వచ్చి నాకు చెప్పిన రెండు వేల పంతొమ్మిది మనందరం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఏ ఢిల్లీ రాడు తెల్లోడు రాడు మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి రాజశేఖర్ రెడ్డి గారు ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఏనాడు రాష్ట్ర పరువు తీలేదైనా ఏనాడు దీల ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బాబుగారు ప్రారంభించిన ఎయిర్పోర్ట్ని పూర్తి చేశారు ఔటర్ రింగ్ రోడ్ బాబు గారు మాస్టర్ ప్లాన్ చేస్తే అన్ని పనులు పూర్తి చేసింది రాజశేఖర్ రెడ్డి గారు వాస్తవ ఎందుకు అంతెందుకు ఐటీగా బాబు గారు ఇత్తరం వేస్తే అనేక పరిశ్రమలకు ఆయన భూములు కేటాయించారు ఆ ఫైల్ నేనే నేను మంత్రి అయిందా ఆ ఫైల్ నేనే చేశాను రాజశేఖర రెడ్డి గారు సంతకం ఉంది నేను ఐటీ శాఖ మంత్రికి వస్తే ఫైల్ వచ్చింది నా దగ్గరికి వేరే ఇన్సెంటివ్స్ ఇష్యూలో ఫైల్ కూడా వచ్చింది నేనే చూశాను స్వయంగా ఈయన జగన్మోహన్ గారు ఏమన్నారు నేను రాజశేఖర రెడ్డి బిడ్డని నేను అద్భుతాలు సృష్టిస్తాను కానీ ఈరోజు మీరు చూడండి రాష్ట్ర పరుగు పోయింది రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాలు ఎన్నిక తీసుకెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ జరుగుతుందో మీరే ఆలోచించండి ఒక రోడ్ ఒక డ్రైన్ ఒక్క పరిశ్రమ ఒక ఐటీ కంపెనీ ఎక్కడ కానీ వచ్చిందా ఇంకెన్నాలని తెలంగాణ కర్ణాటక తమిళనాడు వైపు మనం చూస్తాం అదే బాధ కలుగుతుంది అందుకే ఈరోజు ఇంత ఎండలో నేను పాదయాత్ర చేసే నాకు కారణం అది ఒక యువకుడుగా నాకు బాధ కలుగుతుంది ఇంక ఎన్నాలని మనం ఇతర రాష్ట్రాలకు బానిసలుగా ఉంటాం అరే ఒరిస్సాలో అండి మీరు నమ్మరు ఒరిస్సా జిఎస్టీ కలెక్షన్లు కన్నా ఎక్కువ ఉందండి ఇప్పుడు ఒరిస్సా మనకన్నా ఎక్కువ ఉంది ఇంకేం చెప్పాలా అంటే ఏనాడే ఊహించాం ఒరిస్సా మనకన్నా ముందరికి వెళ్తుందని గతంలో తుఫాన్ వస్తే మనం పంపించాం అధికారులని శాటిలైట్ ఫోన్ మనం పంపించాం ఒరిస్సాకి అలాంటిది ఇప్పుడు మనకన్నా ముందలు గెలిపారు ఒరిస్సా ఇవన్నీ గమనించే ప్రజల్లో చైతన్యం రావాలి ప్రత్యేక యువకుల్లో చైతన్యం రావాల లక్ష్యంతో ఈరోజు మీ లోకేష్ ఈ పాదయాత్ర చేస్తున్నారు రాండి కలిసికట్టుగా అందరం పోరాడి మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలని లక్ష్యంతోనే పనిచేద్దామని సభాముఖం తెలుపుకుంటూ ఇప్పటికి నేను ఎక్కువ మాట్లాడా మీకేమైనా ప్రశ్నలుంటే దానికి సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాడు